హాయ్, హలో, నమస్తే. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, టుడే టాపిక్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. ఓకేనా? నేను లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతానండి. వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ గంటని క్లిక్ చేయడం మర్చిపోదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే అక్క తమ్ముడు అండి. ఓన్ అక్క తమ్ముడు గురించి చాలామంది అడిగారు కదా, చెప్తున్నాను. మెయిన్గా వచ్చేసి ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఉంటారండి. వాళ్ళ అక్కకు పెళ్ళయింది, వాళ్ళ హస్బెండ్తో ఉంటాడు. పెళ్ళయి కూడా చాలా రోజులు అవుతుంది. వాళ్ళ హస్బెండ్ జాబ్ చేస్తూ, బిజినెస్ చేస్తూ, అన్ని చేస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో తను ఎక్కువ ఉండడం అన్నమాట. ఒకరోజు ఈ అబ్బాయి ఆఫీస్ ఏదో ఏమంటారు, ఏదో జాబ్ విషయంలో సిటీకి వెళ్తాడు అన్నమాట. వాళ్ళు సిటీలో ఉంటారు. ఇంకా వాళ్ళ అక్క దగ్గరనే ఉండిపోతాడు, ఒక వారం రోజులు టైం పడుతుంది అని చెప్తే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి అక్కడనే ఉంటాడు అనమాట. అయితే వాళ్ళ బావ ఢిల్లీకి వెళ్తాడు అప్పుడే ఏదో వర్క్ మీద, ఇంకో 1 వీక్ దాకా రాడు అని చెప్తాడు. అయితే అక్కకు తోడుగా ఉండరా అని చెప్పేసి వెళ్తాడు అనమాట. ఇంకా అక్కకు తోడుగా ఉండరా అని చెప్పేసి వెళ్తాడనమాట. ఇంకా సరే అని చెప్పేసి తను ఉంటాడనమాట. బట్ ఆ రోజు నైట్ అయిపోతుంది. నైట్ అయిన తర్వాత వాళ్ళ అక్క ఇంకా మరిగా డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాం, నార్మల్గా తిందాంరా, తొందరగా ఆకలిస్తుంది, తినేసి పడుకుందాము, నిద్ర వస్తుంది, మళ్ళీ మార్నింగ్ లేవాలి కదా అని చెప్పేస్తే సరే అక్క అని చెప్పేసి ఈయన రూమ్కి వెళ్ళిపోయి ఈయన డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు. ఆమె డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది అనమాట. అయితే ఆమె ఇంకా ఒక మంచి పింక్ కలర్ నైటీ కొనుక్కుంటుంది అనమాట. పింక్ కలర్ నైటీ వేసుకొని వస్తుంటే అలానే చూస్తూ ఉంటాడు. ఏమైందిరా అలా చూస్తున్నావు అంటే, ఏం లేదక్క, నైటీలో చాలా బాగున్నావు అక్క నువ్వు అని చెప్పేసి, అంత లేదు లేరా అని చెప్తూ నవ్వుతూ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా వెళ్ళి రారా తిందాము అని చెప్పేసి వచ్చి అన్నం తీసుకొస్తుంది. అన్నం తీసుకురాగానే డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకొని ఇద్దరు కలిసి తింటారు అనమాట. ఇంకా తిని హ్యాండ్ వాష్ చేసేసుకున్న తర్వాత చాలా నిద్ర వస్తుందిరా అని చెప్పేసి ఎవరి రూమ్లలో పడుకుంటారు. బట్ ఇంకా పడుకున్న తర్వాత ఈయనకి ఒక అర్ధరాత్రి వేళలో కొంచెం బాగా, అర్ధరాత్రి బాగా దాహం వేస్తుంది అనమాట. దాహం వేసేసరికి బాటిల్ చూస్తాడు వాటర్ తాగదామని. బాటిల్ చూసేసరికి వాటర్ ఉండే బాటిల్లో, అరే వాటర్ లేవు కదా ఎలా అని చెప్పేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళి వాటర్ తెచ్చుకుందాము అనుకొని వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్తూ ఉంటే వాళ్ళ అక్క రూమ్లో లైట్ ఆన్లోనే ఉంటుంది. ఏంటి ఇంత అర్ధరాత్రి అక్క రూమ్లో లైట్ ఆన్లో ఉంది ఏంటి అని చెప్పేసి వెళ్తాడనమాట. వెళ్ళి సడన్గా చూసేసరికి ఫుల్గా షాక్ అయిపోతాడు. అట్లనే స్టన్ అయి నిలబెడతాడనమాట. ఏమైంది అంటే వాళ్ళ అక్క అర్ధరాత్రి అయింది, అర్ధరాత్రి టైంలో బిర్యానీ తినుకుంటూ కూర్చుంటుంది అనమాట. ఏంటి అక్కకు ఈ టైంలో ఇట్లా తినడం ఏంటి అని చెప్పేసి స్టన్ అయిపోతాడు. ఇంకా కాసేపు చూసి చూసి ఆయన అక్క అని పిలుస్తాడు. అక్క అని పిలవగానే ఆమె కంగారు పడి లేస్తుంది అనమాట. అది 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 ఏమీ లేదురా అని చెప్తే, ఏం పర్లేదు లే అక్క అనగానే చాలా ఆకలేసిందిరా, అస్సలు తట్టుకోలేకపోయినా, అప్పుడు సరిగా తినలేను, ఈ మధ్య సరిగా తినడం లేదు, ఆకలి బాగా వేస్తుంది అందుకని చెప్పే తింటున్నానురా, ఏమనుకోవద్దు అంటే, పర్లేదు లే అక్క, ఆయన ఇంత సాఫ్ట్ బిర్యానీ ఎంత బాగుంది, నువ్వు ఇంత సాఫ్ట్ బిర్యానీ తింటావని నేను అనుకోలేదు, చాలా అసలు నేను ఎప్పుడు చూడలే ఇలాంటి బిర్యానీ అని షాక్ అవుతాడు అనమాట. సరే లేరా అని చెప్పేసి అనగానే ఇంకా మాట్లాడుకుంటారు అనమాట. మాట్లాడుకున్న తర్వాత ఇంకా అబ్బాయి అంటాడు, అక్క ఎంత సాఫ్ట్గా ఉంది కదా బిర్యానీ, మరి నాకు కూడా చేసి పెట్టచ్చు కదా, అంటే ఇప్పుడు నువ్వు తిన్నావు అయిపోయింది, మరి నాకు ఆకలిస్తుంది, నాకు ఇప్పుడే నాకు కూడా వండి పెట్టు అవసరం లేదంటే, ఇక మారం చేస్తుండు కదా అని చెప్పేసి మెల్లిగా ఇంకా వెళ్ళి బిర్యానీ ప్రిపేర్ చేసి తీసుకొస్తాను అని చెప్పేసి. అయితే ఈ అక్క తమ్ముడు కలిసి అర్ధరాత్రిలో సాఫ్ట్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారు, అంత నైట్లో ఏ విధంగా తింటారు, ఎలా ఉంటుంది అనేది మీకు క్లారిటీగా కావాలి అనుకుంటే నేను ఇంకొక ఛానల్లో దీనికి సంబంధించిన వీడియోలు అనేది ఉంటాయండి. మీరు ఎవరికైనా కావాలి, ఇంకా ఒక రేంజ్లో మాస్ మసాలా బిర్యానీ లాగా కావాలి అనుకుంటే అందులో చూడండి. నేను కింద లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసిన వెంటనే అందులోకి వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే అక్కడ మీకు ఇంకొక లింక్ కనిపిస్తుంది, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు myfans.com అనే ఒక వెబ్సైట్కి వెళ్తారు. అందులో కవిత హార్ట్ స్టోరీస్ అనే ఛానల్ ఉంటుంది, దాంట్లో అన్ని చూడొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒక్కసారి నాకు కాల్ మీ ఫోన్ నుంచి కాల్ చేసి మాట్లాడి చేసుకోండి, మీకు అనే డౌట్స్ ఉంటే. ఓకేనా?
కాల్ మీ 4లో నా ఐడి వచ్చేసి కవిత 123@CM4 అండ్ కవిత 970. ఈ 2 ఐడిస్ నావేనండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏం అడగాలనుకున్నా నాకు ఒక్కసారి కాల్ మీ 4 నుంచి కాల్ చేసి మాట్లాడండి. ఓకేనా? చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇదేనండి, ఇంకా ఇంకా మంచి మంచి టాపిక్స్, మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. స్కిప్ చేయకుండా రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.